అర్థం కావట్లేదమ్మా. నువ్వు చెప్పింది మాత్రం అర్థం కాలేదు. కానీ నీకు తల్లి మీద ఉన్న ప్రేమ మాత్రం అర్థమైంది. ఆమె మీదంత ప్రేమ ఉన్న దానివి. ఆమె దగ్గరికే వెళ్ళొచ్చుగా. చెప్పమ్మా, నువ్వు మళ్ళీ అమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళలేను. వెళ్తే చాలా సమస్యలు వస్తాయి. మా అమ్మని నేను బాధ పెట్టలేను. అందుకే ఇలాగే ఒంటరిగా ఉంటాను. కాకపోతే అమ్మ గురించి నా బాధ అంతా. నువ్వేమీ కంగారు పడకు, నిదానంగా ఆలోచించు. ఆశ్రమానికి గెస్ట్లు వచ్చారు. మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు. అమ్మగారు రమ్మంటున్నారు. రామ్మా. ముందు అందరూ వీరికి నమస్కారం చేయండి. నమస్కారం. మీలో చాలా మందికి వీరి గురించి తెలియదు. అందరూ వీరి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. వీరి పేరు శివ. హైదరాబాద్ లో ఆటో డ్రైవర్. వీరి అత్తగారి ఊరు ఇదే. వీరి ఊరు వచ్చినప్పుడల్లా ఆయనకి చేతనైన సాయం చేయాలనే ఉద్దేశంతో ఏదో సాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి చీరలు పట్టుకొచ్చారు. పోయినసారి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ఇది, అది నెరవేర్చుకోవడానికే వచ్చారు. ఇప్పుడు వారేం మాట్లాడతారో విందాం. మీ అందరికీ నమస్కారం. నేను ఒక సాధారణమైన ఆటో డ్రైవర్ని. మొదట్లో నేను ఒక దుర్మార్గుణ్ణి, వ్యసనాలకు బానిసను. కానీ అన్నీ మర్చిపోయి ఈరోజు మనిషిగా, మంచివాడిగా మీ ముందు నిలబడగలిగాను అంటే దానికి కారణం నా ఫ్రెండ్ గోపి. నా ఫ్రెండ్ ఎప్పుడూ చెప్తాడు, చేస్తాడు కూడా. తానేమంటాడంటే, మనం 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు మంచి పనులకు ఉపయోగించాలి అంటాడు. లేని వాళ్లకు, మనకంటే బీదవాళ్లకు సాయం చేయాలి అంటాడు. చేస్తాడు, చేస్తున్నాడు కూడా. ఇలా చేయటంలో నేను పొందే సంతోషానికి కారణం నా ఫ్రెండు. ఇలా సంతోషాన్ని కలిగించినందుకు వాడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గోపి లాంటి మంచి స్నేహితులు అందరికీ దొరకరు. నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అందరికీ అలా దొరుకుంటే అందరూ సాయం చేసేవాళ్లే అయ్యేవారు. ఇకపోతే మిమ్మల్ని అందరినీ నేను చిన్న కోరిక కోరుకుంటున్నాను. నా భార్య అలిగి ఇక్కడ ఉంటున్న వాళ్ళ అమ్మగారింటికి వచ్చేసింది. ఆవిడ తీసుకెళ్ళడానికి నేను ఇక్కడికి వచ్చాను. వెళ్ళి కలుస్తా, మాట్లాడి నా సమస్యను తీర్చుకుంటా. నా జీవితానికి ఇలా దారి చూపించిన నా స్నేహితుడి భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది. తన భార్య కనిపించకుండా పోయిన దగ్గర నుంచి తను తిండి తిప్పులు మానేశాడు. కంటి మీద కునుకు లేకుండా వెతుకుతున్నాడు. కంటికి దారగా ఏడుస్తున్నాడు. పిచ్చివాళ్లా తయారయ్యాడు.
చాలా కష్టాల్లో ఉన్నాడు. వాడి కష్టం తీరాలి. కనిపించకుండా పోయిన వాడి భార్య దొరకాలని మీరంతా ప్రార్థన చేయాలి. చేయగలరా? అందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు బలం ఎక్కువ అంటారు. అందరూ దయచేసి వాడి భార్య దొరకాలని ప్రార్థన చేయండి. ప్రార్థన ముగిసింది. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వరుసగా వచ్చి చీరలు తీసుకోండి. తీసుకొచ్చేయండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. ఏంటి ఒక చీర మిగిలింది? ఇంకెవరు చీర తీసుకోలేదు. కొత్తగా వచ్చిన యమున బయటికెళ్ళింది, నన్ను తీసుకోమని చెప్పింది. సరే, మర్చిపోకుండా ఇవ్వండి అమ్మా. అలాగే. చాలామంది అనేక రకాల ఇబ్బందుల వల్ల, బాధల వల్ల ఇలా అనాథాశ్రమాల్లో చేరిపోతారు. వాళ్లకు సాయం చేయటమే కాదు, కొంచెం మనసు విప్పి మాట్లాడి ఓదార్పు కలిగించాలి. అప్పుడు వాళ్ళు ఇంకా సంతోషిస్తారు. నాకు వీళ్లతో చాలా చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇవాళ కుదరదు. కొంచెం పని ఉందండి. రేపొచ్చి ఓ రోజంతా వాళ్ల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటా. మరి నేను వస్తానండి. నమస్కారం. నమస్కారం బాబు. ఎవరిదే కుక్క పిల్ల? నాన్నా, ఇది కుక్క కాదు, చిన్ను. ఏంటి, చిన్నువా? సరే, దాని పేరు ఏదైతే నాకెందుకు గానీ, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడమేంటి? మరి నేను పొద్దున్న మార్నింగ్ వాక్కి. పొద్దున వెళ్తే మార్నింగ్ వాకే. పూర్తిగా చెప్పనివ్వండి నాన్నా. చెప్పు చెప్పు. మార్నింగ్ వాక్కి వెళ్ళొస్తుంటే కుయ్ కుయ్ అని నా వెంటే వచ్చింది. వస్తే ఉంచేసుకోడుగానా, మళ్ళీ గేట్ అవతల వదిలేసేయాలి. మరో మార్నింగ్ వాకర్ వెనక కై కై అంటూ వెళ్ళుండేది. నేను ఆ పనే చేశానన్నా, కానీ అది మళ్ళీ మళ్ళీ నా వెంటే వచ్చింది. నేను దానికి బాగా నచ్చినట్టున్నాను. పాపం నోరులేని జీవి కదా, ఉండనివ్వండి అన్నా, తోడుగా ఉంటుంది. పాపమా, నోరులేందే? ఏం తిందా? ఎందుకు తిందు? పాలు, బిస్కెట్స్, ఇలా దానికి నచ్చినవన్నీ చాలా ఉన్నాయి, అవి మాత్రమే తింటుంది. అదే మరి, దాని పాపం అంటే రేపు దాని తిండికి మనం అయిపోతాం. అప్పుడు మనల్ని అయ్యో పాపం అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. గొప్పలకు పోయి కుక్కల్ని పెంచారు, ఖర్చులు బజార్ను పడ్డారు అంటారు. పోనీ సద్దెనం తింటదా? ఏంటి నాన్నా,
అంత సంపాదిస్తూ ప్రతిదానికి ఎందుకలా లెక్కలేస్తారు? ఓసి పిచ్చి తల్లి, అన్ని లెక్కలేయబట్టే ఇంత సంపాదించింది. లెక్కలు వదిలేసామనుకో మనది దీని బతికే అవుతుంది. దీనిలాగానే ఎవరెంటో పడి అయ్యా బాబు అంటూ అడుక్కు తినాలి. లెక్కలేని జీవితం అభివృద్ధికి నోచుకోదు. వెళ్ళి వెళ్ళి దాన్ని వదిలేసిరాపో. ఒక కుక్క ఖర్చుతో 10 మంది బతకచ్చు తెలుసా? ఏంటి నాన్న అంత దయ లేకుండా మాట్లాడుతున్నారు? ఒకసారి దీని మొహం చూడండి, బుజ్జిది ఎంత బాగుందో. అవును, నాకు చాలా బాగా నచ్చింది నాన్న. కుక్క విశ్వాసం గల జంతువు, నేను దీన్ని అస్సలు వదిలేను. నేనే పెంచుకుంటాను నాన్న. ఏంటి పెంచుతావా? పోనివ్వండి, అదేదో ముచ్చటి పడుతోంది. ఉండివ్వండి, అన్నిటికీ పీనేస్తానువేనా? చక్కగా మన బిడ్డలాగే అందంగా ఉంది. మన బిడ్డకి దానికి పోలికి. అవునే, ఇప్పుడు ఈ కుక్క పిల్లను చూస్తే, రాత్రి జరిగిన దానికి ముడిబిడితే నాకేదో అనుమానంగా ఉంది. రాత్రి కుక్క పిల్లరుప, పొద్దుటే అదే అరుపు దీని చేతిలో మెరుపు. రాత్రి దీన్ని అడిగితే టీవీ ఆఫ్ చేసిన ఈ సౌండ్ ఏంటి అంటే ఎకో అంది. ఏంటో అని కిందికి దిగొస్తే ఓ ఆకారం నేడలా కదిలింది, ఫాలో అయితే గోడ దూకి పారిపోయింది. వీటన్నింటినీ విడివిడిగా కాక కలివిడిగా చూస్తే ఏదో ఏదో జరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. సరే, మీ అనుమానాలు కలవరపాట్లు మామూలే కదా. లేనిపోని ముళ్ళేసి మా మూడు పాడు చేయకండి. చివరిగా నీ మెళ్ళలో మూడు ముళ్ళేసినప్పుడే నా మూడు మారిపోయింది. ఇప్పుడు కొత్తగా మారాలా ఏంటి? అమ్మా, నాన్న మాటలు మనకేం కొత్తం కాదుగా. ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటారు గాని, ముందు పద నాకు ఆకలేస్తుంది టిఫిన్ పెడదు గాని. పాపం నా చిన్ను కూడా ఆకలేస్తుందో ఏమో. ఇదేంటి, ఎవరిదారినళ్ళు పేరు? నా రెండు కాళ్ల కూతురు వాకింగ్కెళ్ళటమేంటి, ఆ నాలుగు కాళ్లకు ఒక పిల్లతో ఇంటికి రావడమేంటి? ఇది పొద్దునొచ్చిందే, లేకపోతే రాత్రొచ్చిన ఆ షాడో వదిలేసి వెళ్ళిందే? అంత అయోమయంగా ఉంది. రెండు కాళ్ళ, నాలుగు కాళ్ళ, నాలుగా, రెండా, నాలుగు, రెండు, నాలుగు. సార్, రాత్రి ఇంట్లో కుక్కపిల్ల సౌండ్ వినిపించిందే, ఎక్కడాని వెతికితే రేవతి గదిలో అది టీవీ సౌండ్ అంది. టీవీ ఆఫ్ చేశాను, తర్వాత కూడా మళ్ళీ సౌండ్ రిపీట్ అయింది. ఏంటమ్మా ఇది అన్నాను. ఎక్కువ నాన్న అంది. ఓకేలే అనుకున్నాను. తీరా కిందికి దిగొచ్చాక ఎవరో గోడ దూకెళ్ళారు. నా భార్య ఏమనంది? ఎవరూ దూకలేదండి, పడింది కొబ్బరిమట్ట, పోను పోను మీకు మతిపోతుంది అని చీవాట్లు పెట్టింది. సరేలే అని సర్దుకున్నా. పొద్దున్నే లేచొస్తుంటే రేవతి చేతులు కుక్కపిల్ల. షాక్ అయ్యాను. ఎక్కడది అని అడిగాను. మార్నింగ్ వాక్ వెళ్తే ఎంటబడి వచ్చింది అంది. దీన్ని ఓకే అనడానికి నా మనసు అంగీకరించట్లేదయ్యా. రాత్రేమో ఓన్లీ సౌండు, పొద్దున్నేమో శాల్తీ. అదేనయ్యా అర్థం కావట్లేదు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది సార్, మీరేం చెప్పారు అదే కరెక్ట్. మరి నా కూతురు చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అయితే అదే కరెక్ట్. ఏంటయ్యో, నేనేం చెప్తే అది కరెక్ట్ అంటావిటి? మీరు హైకమాండ్ సార్, మా బాస్ మీరు. ఉద్యోగం ఇచ్చింది మీరు, జీతం ఇచ్చేది మీరు. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? అయితే ఇక నుంచి నువ్వు నా డ్రైవరు కావు. సార్, దయచేసి నా పోస్ట్ పీకేయకండి సార్. జెండాకర్ లాంటి మీ అండను బ్రతకనీయండి సార్.
ఏదేమైనా మీరు చెప్పేదే కరెక్ట్ సార్. నువ్వేం కంగారు పడకయ్యా, ఇలారా రావయ్యా కూర్చో. ఈ రోజు నుంచి నువ్వు నా డ్రైవరు మాత్రమే కాదు, నా కూతురికి బాడీగార్డు కూడా. ఇదిగో నా కూతురు బాడీ మీద ఏగవాలన్నా కూడా నాకు ఇన్ఫామ్ చెయ్యి. సార్ వారికెందుకు సార్ బాడీగార్డు కావాలయ్యా? నా కూతురు నన్ను మోసం చేసి ఏదో రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు నాకు డౌట్ వస్తుంది.